తాజాగా పనస చెట్టుకు జీడికాయలు కాసిన వింత ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. ఉత్తర కన్నడ జిల్లా అంకోలాలోని మహాబలేశ్వర్ బండికట్టె పెరటి తోటలోని ఒక పనస చెట్టుకు విచిత్రంగా జీడిపళ్ల ఆకారంలో పనసకాయలు కాశాయి. వాటిని చూసి స్థానికులు ఇదేం విడ్డూరం అంటూ ముక్కున వేలేసుకున్నారు. జిల్లాలోని అంకోలా బండికట్టె అనే గ్రామంలో మహాబలేశ్వర్ అనే రైతు ఇంట పెరట్లో సుమారు 70 ఏళ్లుగా ఓ పనస చెట్టుంది. ఏటా మంచి దిగుబడినిచ్చే ఈ చెట్టు ఈసారి వింత ఆకారంలో కాయలు కాసింది. ఆ కాయలు జీడిపళ్లను తలపిస్తుండటంతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ వార్త గ్రామంలో వ్యాపించడంతో ఊరంతా అతని పెరట్లోకొచ్చి చెట్లు పళ్లని చూసి ఆశ్చర్యపోతున్నారు. పనస చెట్టుకు జీడిపళ్ళ ఇదెలా సాధ్యం అనుకుంటున్నారు. దీని వెనక మిస్టరీ ఏంటన్నది మాత్రం తెలియలేదు. 70 ఏళ్లలో ఇలాంటి అద్భుతం కనిపించడం ఇదే తొలిసారి. ఈ వింత కాయలను చూసేందుకు జనం ఎగబడుతున్నారు. మహాబలేశ్వర్ తోటలో ఇలాంటి ఆశ్చర్యకరమైన విషయం జరగటం అందరికీ ఆసక్తిని కలిగిస్తోంది. మొత్తానికి ఇది ప్రకృతి అద్భుతమా లేక చెట్టులో అసాధారణంగా వచ్చిన ఎదుగుదల అర్థం కాలేదంటున్నారు తోట యజమాని.